హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను కూడా బాగున్నా. చాలామందికి నాకు తెలిసి నేను రిప్లైలు ఇవ్వట్లేదండి వాట్సాప్లో. సో ఒక రీజన్ ఉంది, ఇంట్లో పెళ్ళి కదండి. ఇంకా పెళ్ళి అంటే మనందరికీ తెలిసిందే కదా, ఆ పనులు ఈ పనులు, షాపింగ్ చేసుకోవడం సంథింగ్, ఇవన్నీ నిద్ర కూడా సరిపోవట్లేదు. ఇప్పుడే నిద్ర లేచాను. చెప్పు నాన్న, ఏంటి డెకరేషన్ చేసాం చేయాలి. రా. ఇంకా సెవెంతే కదండి పెళ్ళి, దగ్గరకు వచ్చేసింది. సో అందుకే చెప్దామని వచ్చాను నేను. పెళ్ళి అయిపోయేంత వరకు రిప్లైస్ అనేవి రావు. పెళ్ళి పెళ్ళి తర్వాత రిసెప్షన్ కూడా ఉందండి. ఈ మంత్ 10th వరకు, 10th 11th 12th వరకు మీకు రిప్లైస్ అనేవి రావండి. ఆ తర్వాత నుంచి యాజ్ యూజువల్ మళ్ళీ నేను వచ్చేస్తాను, రిప్లైస్ ఇస్తాను. టెన్షన్ పడకండి దయచేసి. ఎవరికైనా కొరియర్స్ ఏమైనా రాకపోయినా ఏదైనా కానీ మధ్య మధ్యలో ఏమైనా వస్తే నేను రిప్లైస్ ఇస్తాను కంపల్సరీగా. బట్ ఎవరు కూడా టెన్షన్ పడకండి. సారీ రాలేదు, కొరియర్స్ రాలేదు, సంథింగ్ అట్లాగా వస్తాయి తప్పకుండా. కొంచెం వెయిట్ చేయండి, ఓకేనా? పోస్ట్లో రావాల్సినవి కూడా వస్తాయి, బట్ కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి. అన్నీ కూడా మంచిగా వచ్చేస్తాయి. ఏంటి అంటే, పెళ్ళి అనుకుంటే ఇంకా మనం ఏది నా సొంత పనులు చేసుకోవడానికి నాకు అవ్వట్లేదండి. అసలు అందులో మొన్నటి వరకు హెల్త్ కూడా పెద్దగా బాగాలేదు కదా, సో అందుకు చెప్తున్నాను. ఆ పనులు ఈ పనులు, ఇంకా ఎంత 2 డేస్ ఉంది కదా. 2 డేస్ ఉంటే ఎట్లాగండి? ఓల్డ్ ఉన్నాయి కదా. ఇప్పుడే నిద్ర లేచాను, నిద్ర లేచి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఈరోజు ఫుల్గా హెడేక్ వచ్చేసింది, అందుకే ఆయిల్ పెట్టేసాను. మళ్ళీ రేపటి నుంచి ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి కదా, సో అందుకు ఇంకెటు సాయంత్రం హెబ్బా చేయాలి. మీరందరూ పుష్ప సినిమా చూసారా? పుష్ప సినిమా రిలీజ్ అయింది కదా, చూసే ఉంటారనుకుంటున్నా నేనైతే. సో చూసినట్లయితే తప్పకుండా చెప్పండి నాకు. నువ్వు చూస్తావా పుష్ప సినిమా? చాలా ఇష్టం. చాలా ఇష్టం అంటే మీకు ఇంకా నిద్ర లేవాలా? సాయంత్రం రాత్రి ఇంటికి వచ్చేసరికి ఒంగోలు వెళ్ళాము షాపింగ్ అని చెప్పి, చిన్న చిన్న షాపింగ్స్, ప్రతానం బాక్స్ లో వేసే షాపింగ్స్. సో కొన్ని 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 చిన్న చిన్న ఉన్నాయి కదా, సో అవన్నీ అంటే చిన్న చిన్నవే మనకి లాట్ ఆఫ్ టైం పడుతుంది, ఇది మీ అందరికి తెలిసిన విషయమే. సో అవన్నీ చేసుకొని వచ్చేసరికి ఈ టైం అయిపోయిందండి. చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయి అన్నమాట, పనులన్నీ చేసుకోవాలి. ఇంకా రేపటి నుంచి అన్ని జరుగుతాయి. మెహందీ కూడా పెట్టుకోవాలండి, సో నేనే పెట్టుకుంటానండి. మళ్ళీ వేరే వాళ్ళ చేత పెట్టించుకునేంత టైము లేదు, ఇక్కడ ఎవరో కూడా ఉండరు మనకి విలేజ్ లో పెట్టడానికి. సో తీసుకొచ్చాము నిన్న మెహందీ కోన్స్, అవన్నీ కూడా తెచ్చుకున్నాము. నేనే చేసాను షాపింగ్ అంతా కూడాను. సో అదంతా పెట్టుకోవాలి. ఏదైనా చిన్న చిన్న జ్యువెలరీ కూడా అంటే అది నేను చేశాను అనమాట షాపింగ్. సో ఈ రోజు మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఇంకొంచెం షాపింగ్ ఉంది. ఈ రోజుతో లాస్ట్ అనమాట. ఇంకా మనకి ఏంది, రేపు ఎల్లుండు చెప్పు నాన్న. బయటికి వెళ్ళావా? ఎక్కడికి? నాకు తెలుసు నువ్వు వెళ్ళావు బయటికి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళాను నాకు తెలియదు, కానీ నేను చూస్తాను వెళ్ళాను. ఏమో నాకు తెలియదు, నేను వెళ్ళలేదు. నిన్ను తీసుకెళ్ళాను కదా నిన్న. తీసుకెళ్తాను, నేను ఎప్పుడు వెళ్తే అప్పుడు తీసుకెళ్తాను బయటకి, సరేనా? సరే. మొన్న ఇక్కడ వచ్చేసి అసలు బాగాలేదండి. బాయ్ సెగెడ్ వచ్చింది అనమాట. ఎట్లానో చిన్నదే వచ్చింది, పోయిందిలేండి. అమ్మో ఇంతకు ముందు అయితే మామిడిపళ్ళు అవన్నీ ఎక్కువ తింటే పెద్ద పెద్ద సెగెడ్లు వచ్చాయి. అది ఎక్కడ వచ్చాయంటే బ్యాక్ సైడ్ వీప్ మీద. సో అట్లా వచ్చాయన్నమాట. నువ్వు అత్త కొన్నోటి టచ్ చేస్తే మళ్ళీ నీకు కూడా వస్తుంది, ఓకేనా? కేర్ఫుల్ ఉండాలి ఇలాంటి వాటిల్లో. టచ్ చేయకూడదు, అమ్మ చెప్పిన మాట విన్నాను. అలానే ఉంటుంది, తర్వాత వస్తుంది. బట్టల షాపింగ్ అయితే అయిపోయింది, వ్యోమిక బట్టల షాపింగ్ అన్ని అయిపోయింది. ఇంకెంత 2 డేస్ అండి ఉంది. ఇంకొక రేపు రోజు కనుక ఆగిందంటే ఇంకా ఏం లేదు. ఒంగోలు ఎవరైనా ఉంటే రండి తప్పకుండా పెళ్ళికి, అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు. డీమార్ట్ పక్కనే ఉంటుంది అనమాట కళ్యాణ మండపం. సో ఆ కళ్యాణ మండపానికి వస్తే చక్కగా మీరు పెళ్లి చూసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఒంగోలులో ఉన్న వాళ్ళు, ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వస్తే బాగుంటుంది. చాలా మంది అనుకుంటారు కదా, ఎక్కడ పెళ్ళి, ఎక్కడ జరుగుతుంది, ఏంటి ఇదంతా అడుగుతూ ఉంటారు కదా. సో అందుకు చెప్తున్నాను.
డీమార్ట్ కి పక్కనే ఉంటది అనమాట. సో మీరు అక్కడికి వచ్చేస్తే చక్కగా పెళ్లి, నేను కూడా మిమ్మల్ని కలిసినట్టు ఉంటుంది. సో పెళ్లి చూసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి, ఓకేనండి? మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, రావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా రండి, ఓకేనా? ఒంగోల్లో ఉన్న వాళ్ళకంటే కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్తున్నానండి. పరాయి ఊర్లో అంటే కొంచెం కష్టం కదా రావడం. సో పరాయి ఊర్ల నుంచి రావాలన్నా రండి. బట్ 7th నైట్ అండి పెళ్ళి, 7 o'clock కి స్టార్ట్ అవుతుంది. 7th నైట్, 7th ఈవినింగ్. ఫాస్ట్ ఎర్లీగానే అయిపోతుంది, తొందరగా ఇంటికి వచ్చి నిద్ర కూడా పోవచ్చు అనమాట. సో మాకైతే నిద్ర ఉండదు కానీ నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. బట్ ఎవరికైతే రిప్లైస్ అవన్నీ రావాలో కొంచెం టైం ఇవ్వండి, నేను రిప్లైస్ ఇస్తాను. ఇంట్లో ఫుల్ బిజీ ఉన్నా అప్పటికి నేను అందరివి ప్యాక్ చేసి అందరికి మంచిగా పెట్టేసి వచ్చానండి. ఎవరికి డిలే చేయలేదు, ఎవరికి ఏం లేదు, ప్యాకింగ్స్ అయితే ఎవరికి పెండింగ్స్ లేవండి. ఒక్కటి అనితమ్మని గోల్డ్ సారీ ఎవరికి ఒక్కరికో ఇద్దరికో పెండింగ్స్ ఉన్నాయి. సో చాలా మంది ప్రీ బుకింగ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ ఎటు చెప్పేశాం 10 or 12 కొంచెం ఆ టైంలో వస్తుంది అని చెప్పి. సో మిగిలిన వాళ్ళందరికీ ప్యాకింగ్ చేసి అయితే వచ్చేసాం. చాలా వరకు డిటిడిసిలో వచ్చే ఏవో కొన్ని ఒక 10 కొరియర్లు అట్లాగా పోస్ట్లో వచ్చాయండి, ఎందుకంటే వాటికి డిటిడిసి సర్వీస్లు అవైలబుల్ లేక వచ్చాయన్నమాట. అసలు మామూలు హడావుడి లేదండి, చాలా చాలా హడావుడి ఉంది. ఇక్కడ అంతా వర్షం పడేటట్టుంది, ఏంటబ్బా వర్షం పడుతుందా అని చెప్పి చూడండి, ఇదంతా చూడండి, చల్లగా ఉందన్నమాట బాగా. చూసారా? సో వర్షం పడిద్దేమని భయం భయంగా ఉంది, వర్షం పడేటట్టే ఉంది. వర్షం పడితే ఏంటంటే అసలు బాగుండదు కదండి, కిందనంతా మట్టి మట్టిగా, ఎవరైనా నడుస్తున్నా కానీ మట్టి అందుకోవడం. సో అట్లా ఉంటుంది, అదంతా లేకుండా మంచిగా ఉండడానికి చూస్తున్నాం అనమాట. చూడాలి ఎలా ఉందంటే, ఇప్పుడే ఇంటికి వచ్చి లైటింగ్ వేసాను కదా, మీకు చూపిస్తాను. వర్షం పడుతుందా? వర్షం పడలేదా? వర్షం పడట్లేదులే, అక్కడ పైన లైటింగ్ చేశారు సింపుల్ గా. దా దా బా. హా అన్నా, ఆ బా అన్నా, మా ఇంట్లో ఉంది మా అమ్మ. ఆ వీడు మా అబ్బాయి. ఆహా బానే ఉన్నాడు ఆయన. లేదు లేదు, దా. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు అప్డేట్స్ అన్నీ కూడా చెప్పాను నేను. సో ఇది ఇట్లా జరుగుతుంది అనమాట పెళ్ళి అంటే. మనకి విలేజ్లో పెళ్ళి అంటే ఇలానే ఉంటాయండి. అదే మనకి అప్పుడు ఇల్లు కట్టారు కదా, నా పెళ్ళి అప్పుడు ఇల్లు కట్టారు కదా అన్నయ్య. ఏమో మరి తెలీదు. సో ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, టేక్ కేర్.